వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు ఎగ్జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో వాళ్ళ భావమర్ది వల్లనే ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం అని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. అది ఎంత ఏం జరుగుతుంది అక్కడ? అదంతా అయితే వాస్తవం. ఆయన ఎవరు సార్? ఆయన భావమర్ది ఆయన వైస్ చైర్మన్ అని కూడా చెప్పాను. ఎమ్మెల్యే భార్య తమ్ముడు. ఇప్పుడు ఎమ్మెల్యే అన్న కిరణ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, బంగారెడ్డి వీళ్ళు ముగ్గురే ప్రొద్దుటూరినంతా పరిపాలన చేసేవాళ్ళు. నాలుగో అని ఎవరిని ఇచ్చారని నేను నా రాజకీయ భవిష్యత్తులో నా దగ్గర ఉండే లింగారెడ్డి ఎమ్మెల్యే అయినాడు, నా దగ్గర ఉండే రాసమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయినాడు, నా దగ్గర ఉండబడిన వాళ్ళలో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు అయినారు. వాళ్ళు ఎవరిని దగ్గర చీర తీసినా కూడా రేపు మా పరిస్థితికి వాళ్ళు రాబోతారేమో అనే ఉద్దేశంతో అట్లా కాలి కింద ఇట్లా తేలు కనపడితే చెప్పు గట్ట పెట్టుకుంటారు, అట్లా పెట్టుకుంటారు, బయటికి రానియరు. కాబట్టి ఇది ఏదైనా గలాటలు గొడవలు చేసేదానికి వాళ్ళ బాగుంది, ఇతను పోలీసు అధికారులను మేనేజ్ చేసేదానికి ఇతను, భూములన్నీ ఎక్కడ ఎవరెవరు తక్కువ ధర వస్తాయి భూములు అమ్మి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేది వాళ్ళ నీళ్ళు ముగ్గురు పంచుకున్నారు. అంటే ఎక్కువగా ఇందులో అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఒక మనిషిని హత్య చేయడం కూడా జరిగిందని, నందన్ సుబ్బయ్య గారి హత్య జరిగిందని చెప్పన్నారు. అంటే దానికి కొంచెం సపోర్ట్గా ఉంటున్నారని చెప్పని ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా? అంటే ఇప్పుడు నందం సుబ్బయ్య అనేవాడు నా దగ్గర కూడా ఉండేవాడు, అడ్వకేటు నా దగ్గర ఉండేవాడు. అడ్వకేట్ అయితే అతను నా దగ్గర బాగా వస్తానేవాడు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నా దగ్గరికి వస్తానేవాడు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ రెడ్డి అని ఉన్నాడు. ఆయనను ఇన్ఛార్జి పెట్టిన తర్వాత నందం సుబ్బయ్య బాగా తవ్వుతాడు. డబ్బులుంటే 50,000 ఇస్తారు, 3-4 రోజుల్లోనే ఖర్చు పెడతాడు. అంత డబ్బు ఖర్చు పెట్టేవాడు, మంచి వర్కరు, తెలివిగలవాడు కూడా. అయితే సాయంత్రం అయితే వాణిని మాట తాగి తీర్తా అంటాడు. ప్రవీణ్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ అతను సొంతంగా తిట్టకుండా పోయి ఈ నందం సుబ్బయ్య ద్వారా ఎమ్మెల్యే నందు తిట్టించేవాడు. ఎమ్మెల్యే నందు బాహాటంగా వాడు విమర్శించేవాడు, ఎవరు నందం సుబ్బయ్య అనే వ్యక్తి. అట్లా కొన్ని విమర్శలు చేస్తాడనే ఉద్దేశంతో అతనిని ఒక పెద్ద ఫంక్షన్ దగ్గర పోయి 9:30 సమయంలో కొన్ని 100 మంది ఉండగానే కొట్టి చంపినారు. అయితే అప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నిలబడి కేసులను గట్టిగా రాయించలే. నా టైంలో రమణారెడ్డి కన్విక్షన్ ఇచ్చిన అట్లా ఇతరు కష్టపడి దానికి కేసు గట్టిగా రాయించే ప్రయత్నం చేసి చేయలే. ఓకే, అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి కానీ? ప్రవీణ్ కుమార్ రెడ్డి నా దగ్గర ఎప్పుడు లేడు. ప్రసాద్ రెడ్డి ఉన్నాడు, లింగారెడ్డి ఉన్నాడు, పొద్దుటూరులో ముక్తార్ అనే ఒక అతను ఉన్నాడు మున్సిపల్ చైర్మన్గా, ఈవి సుధాకర్ రెడ్డి అనే ఒక అతను, వీళ్ళు నలుగురు ప్రామినెంట్గా నా దగ్గర ఉన్నారు పొద్దుటూరులో. లేకపోయినా కూడా వాళ్ళు చెప్తే ఏం చెప్పినా జరుగుతాండేది. అట్లా వాళ్ళు నలుగురు ఉన్నారు కానీ ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం వచ్చినాడు, నాకు సంబంధం లే. ఓకే, మేము మానుకున్న తర్వాత మళ్ళీ లింగారెడ్డి 52,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత లింగారెడ్డి వేస్ట్ అనే ఉద్దేశంతో ఇతన్ని పెట్టుకుంది పార్టీ తీసుకునేది. అంటే ఇప్పుడు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు సార్? ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లకు ఉన్నారు, తర్వాత ఇంకొక వ్యక్తి సురేష్ నాయుడు అని చెప్పని ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికేమో ఈ అన్న క్యాంటీన్ సంబంధించి ఏవో ఆయన చూసుకుంటున్నారని చెప్పన్నారు. మీరు వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఇందులో అభ్యర్థిగా ఉన్నారు శాసన. 4 ఆస్పిరెంట్స్ ఉన్నారు, నేను ఒకటి, నేను కానీ మా ఫ్యామిలీ కానీ, 2వది ప్రవీణ్ కుమార్ రెడ్డి, సురేష్ నాయుడు, లింగారెడ్డి. 4 టికెట్లు కావాలని కోరుతున్నారు. లింగారెడ్డికి ఎప్పుడో చంద్రబాబు నాయుడుకి టికెట్ లేదని చెప్పేసాడని కూడా ఉంది. ఆయన సురేష్ నాయుడు రమేష్ నాయుడికి తమ్ముడు, అవును, సీఎం రమేష్కి తమ్ముడు.
అన్న అన్న సురేష్ నాయుడు అని సురేష్ నాయుడు సీఎం రమేష్ ఉన్నాడు కదా రమేష్ కు తమ్ముడు అన్న. మరి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు అంటారా ఇక్కడ? మరి ఇప్పుడు ఈ సీఎం రమేష్ ఇప్పుడు పబ్లిక్గా ఈ ముఖ్య చంద్రబాబు నాయుడు దగ్గర కనపడంలే, అతను ఆ పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో. కానీ అది ఇన్ఫ్లుయెన్స్ జరగచ్చునేమో చెప్పలేము. అదే సార్, నాకే వస్తుందని చెప్పుకుంటున్నాడు. అంటే కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు కదా, వీళ్ళు ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేయడం కానీ లేదంటే ఇక్కడ ఇవన్నీ కూడా యాక్టివ్గా కనిపిస్తున్నారు కదా. ఒకవేళ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందో అని చెప్పని నేను అంటున్నాను. అప్పుడు దాన్ని బట్టి ఎలా ఉంటుందో, సీటు గెలవాలంటే అతనికి ఇస్తే కష్టం అనేది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు నేను చీటికి మాటికి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పోయి ఊరికి కలిసి వస్తాములేమనే ఉద్దేశంతో నేను పోయేవారు కాదు. స్థానికంగా బలవంతుడు ఎవరైతే వాళ్ళకి పార్టీలు టికెట్ ఇస్తాయి. ఇట్ ఈజ్ ఎ రూల్, ఇట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రూల్. వాడు యాక్టివ్గా ఉన్నాడు, వీడు యాక్టివ్గా ఉన్నాడు, వాడు అని చేస్తాడని అంటే పబ్లిక్కు ఎవరు అందుబాటులో ఉన్నాడనేది చూసి, పబ్లిక్లో ఎవరు గెలవగలుగుతాడనేది చూసి టికెట్ ఇస్తే వాడు గెలుస్తుంటాడు. నేను మాటిమాటికి అందరినీ పోయి కలవను. నాకునే ఒకే ఒక ఆస్తి పబ్లిక్, వాళ్ళ నమ్ముకొని ఉంటా. వాళ్ళు నన్ను కావాలని కోరుకుంటుంటారు. ఈ సర్వేలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఈ అన్నిటి ద్వారా చూసుకుంటే నాది హైయెస్ట్లో ఉంది. ఆ నమ్మకమే నాకు. అంటే మీ సామాజిక వర్గమే కాకుండా మిగతా సామాజిక వర్గం కూడా మీతో ఉందండి? అన్ని కులాలు ఉన్నారు నాతో. పొద్దుగా ఉండబడిన అన్ని ప్రభుత్వంలో ఉండబడిన అన్ని కులాలు నాతోనే ఉంటారు. ఒక్కటే ఒకటి తమ్ముడు చెప్పండి సార్, ఈయనుంటే మాకు సేఫ్, వ్యాపారాలకు సేఫ్, ఆస్తులకు సేఫ్, భూములకు సేఫ్. అది ఒక్కటే వాళ్ళు నన్ను కావాలని కోరుకునేదానికి ఏకైక మార్గం. నేను ఏదన్నా వాళ్ళ గది పెడతాను, పోయినప్పుడు డబ్బులు ఇచ్చాడని అట్లాంటి నెమ్మలే. నెంబర్ టూ, ఆల్వేస్ అవైలబుల్. రాత్రి 10 గంటలప్పుడు వచ్చినా ఎవరో తలుపు కడితే మాట్లాడతా, రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చినా మాట్లాడతా, పొద్దున 6 గంటల నుంచి అవైలబిలిటీలో ఉంటా. రాత్రి 9:30 పండుకుంటాము, 4:15 లేస్తాము, ప్రేయర్కి పోతాము, 1 అవర్ ప్రేయర్ ఉంటుంది. 5:30 ఆ ప్రాంతం వరకు ప్రేయర్ అయిపోతుంది. ఒకసారి బ్రష్ చేసి మళ్ళీ కాలకృత్యాలు నేర్చుకొని ఏదో ఆసనాలు బ్రీతింగ్ కొంచెంసేపు చేస్తా, వాకింగ్ పోతా. ఆ 7 నుంచి 7:30 అవైలబిలిటీలో ఉంటాను. ఎన్నో పేపర్ కూర్చొని చదువుకుంటాంట, ఎవరు వచ్చినా మాట్లాడుతుంట. వాళ్ళ పనులు మన వాళ్ళ సమస్యలు తీర్చగలిగితే తీరుస్తాం. ఇప్పటికీ నాకు అధికారులు ఎవరు అందరూ పలుకుతారు. నేను ఎందుకు పలుకుతారంటే, నేను అందరూ డబ్బులు తెలియవాళ్ళే అధికారులు అందరూ. ఎవరో అరుదుగా తిననే అధికారి ఎవడన్నా ఉండడం తప్పక, అందరూ కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దోచుకుంటున్నాడు, ఎమ్మెల్యే పోస్టింగులకు డబ్బులు తీసుకొని పోస్టింగులు వేయిస్తున్నారు. వాళ్ళు వచ్చి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి పోస్టింగ్ తీసుకొని వచ్చి వాడు దోచుకొని మొదలు పెడుతున్నారు. ఇట్ట డబ్బు తిన్నాడు ఆడ తిన్నాడు ఎడదని ప్రెస్కు పోతా, నేను పై అధికారులకు పిటిషన్ పెడతా. ఇవన్నీ ఎందుకు లే సమస్యలు ఆయనతో మనం చెప్పిన మాట ఏంటంటారు అందరు కూడా. అంటే ఇప్పుడు ప్రభుత్వం చట్టపరమైన చెప్తా, అదే సార్, దొంగతనానికి చెప్పను, ఇస్పెటాగులాడేదానికి చెప్పను, మట్కావు చెప్పను, అది నుంచి గుట్కాడిందానికి చెప్పను, ప్లేయింగ్ కార్డ్స్ ఆడిందానికి చెప్పను. ఇవన్నీ వస్తే కూడా నేను చెప్పను, ఇవన్నీ మంచి పనులు కావాలని నేను వాడి ముఖం ముందు చెప్పేస్తాను. ఇంతటి దగ్గర కూడా అయినా